హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఇవాళ్ళ వీడియోలో మనము సేఫ్ బెల్ట్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ఈ సేఫ్ బెల్ట్లో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అంటే మెయిన్గా మన బ్లౌజ్ అంటే మనకి ఓకే కానీ మనం కస్టమర్ బ్లౌజులు కుడుతున్నామంటే రకరకాలుగా మనమైతే కుట్టాల్సి ఉంటుంది రకరకాల సైజులు అయితే ఉంటాయి అలానే ఏజ్ కూడా మనమైతే చూసుకోవాలి సేఫ్ బెల్ట్కి కొద్దిగా ఏజ్ ఎక్కువ తక్కువ అని కూడా మనమైతే చూసుకోవాలి ఏ సైజు వారికి ఎలా మనమైతే కుట్టుకోవాలి ఏ ఏజ్ వారికి ఎలా అనేది మనం కుట్టుకోవాలి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనము ఆది బ్లౌజ్ను బేస్ చేసుకొని తీస్తున్నామా బాడీ మెజర్మెంట్ని తీస్తున్నామా అది చూడాలి మనకి ఈజీ అనేది ఆది బ్లౌజ్ని క్యాచ్ చేసుకొని తీసేయడం అనేది చాలా ఈజీ ఆది బ్లౌజ్లో మెజర్మెంట్ చూస్తాము పొడవులు వెడల్పులు చూసుకుంటాము తీసేస్తాము ఎంత ఖర్చు మనం వినియోగిస్తామో అంతే మనమైతే ఎక్కువ పెట్టుకోవచ్చు కానీ మనము బాడీ మెజర్మెంట్స్ అయ్యేటప్పటికేమంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే కొత్త వాళ్ళకి కన్ఫ్యూజ్ ఉంటుంది సేఫ్ బెల్ట్ ఎంత తీసుకోవాలి అని అయితే మ్యాక్సిమం ఏమంటే మనకి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఒక సైజులో మనం తీసుకున్నామంటే అందరికీ అది సెట్ అయిపోతుంది నైంటీ ఎయిట్ పర్సెంట్ కానీ టూ పర్సెంట్ మాత్రము వేరియేషన్ అయితే ఉంటుంది ఆ వేరియేషన్ ఏంటి అనేది ఈవేళ సేఫ్ బెల్ట్లో మనం అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా ఈజీగా అయితే అర్థమైపోతుంది ఇది వచ్చేసి మనకి బేసిక్ అనమాట ఇది ఎలా తీయాలో మనమైతే ఇప్పుడు వీడియోలో చూద్దాము ఇది అంటే ఇప్పుడు నాలుగు రకాలైతే చూపిస్తున్నాను కదా ఈ నాలుగు రకాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ మెజర్మెంట్ అయితే ఉంది ఇక్కడ ఇది వచ్చేసి మనకి బాడీ మెజర్మెంట్ ఉంది బాడీ మెజర్మెంట్లో కూడా మనం ఎలా తీసుకోవాలి ఏంటనేది మనం ఇప్పుడైతే వీడియోలో చూసేద్దాము అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాను మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అయితే మనము మళ్ళీ మళ్ళీ అయితే చేద్దాము ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాము అయితే ఇంతకు ముందు వీడియోస్లో మనం హ్యాండ్ గురించి అయితే ఏడు పాయింట్లు అయితే తీసుకున్నాం ఏడు టిప్స్తో హ్యాండ్ కటింగ్ పర్ఫెక్ట్గా బొటిక్ స్టైల్లో మనమైతే కటింగ్ చేసుకున్నాం కదా అలానే బ్యాక్ పార్ట్లో ఒక పది టిప్స్ అయితే తీసుకున్నాము బ్యాక్ పార్ట్ కూడా బొటిక్ స్టైల్లో మనం చాలా చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూసాము తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక పన్నెండు టిప్స్ అయితే మనం తీసుకున్నాము ఫ్రంట్ పార్ట్ కూడా లూజులు లేకుండా టైట్లు లేకుండా చాలా చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా మీరు ఈ మెథడ్ అయితే మీరు కస్టమర్స్ బ్లౌజులు మీరు కుడుతున్నారంటే ఇదే మెథడ్ని ఫాలో అవ్వండి మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది మీరైతే ఫాలో అవ్వండి ఇప్పుడైతే మనము సేఫ్ బెల్ట్లోకి అయితే వెళ్ళిపోద్దాము ఇక్కడైతే మనము హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ ఓకేనా ఇవైతే పక్కన అయితే పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి మనకి క్లాత్లు అయితే మిగిలాయి మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్లు అయితే మనకి మిగిలాయి అనమాట అయితే ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనకు నాలుగు పీసులు అయితే రావాలి నాలుగు లేదంటే రెండు కూడా వేసుకోవచ్చు లోపల వేరే కలర్ క్లాత్ వేసుకోవచ్చు మనకి క్లాత్ ఎక్కువ కానీ అంటే వన్ మీటర్ మనకు ఉంది కాబట్టి నాలుగు పీసులు ఖచ్చితంగా వస్తాయి అదే మీకు నైంటీ పాయింట్స్ ఎయిటీ పాయింట్స్ అయితే మీకు రెండే పీసులు అయితే వస్తాయి ఇక్కడ ఇంత క్లాత్ అయితే మిగలదు ఈ రెండు క్లాత్లు పెట్టేసి లోపల వేరే కలరు సేమ్ లైనింగ్ కానీ ఇంకా వేరే కలర్ క్లాత్ కానీ వేరే కలర్ క్లాత్ అయితే మనము వాడుకోవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనము సేఫ్ బెల్ట్ మెజర్మెంట్ అయితే నేను ఇందులో చేసి అయితే ఒకసారి చూపిస్తాను అయితే మనము ఈ కటింగ్ అనేది మొత్తం టోటల్గా దేన్ని బేస్ తీస్తున్నాము ముందు అది చూసుకోవాలి బాడీ మెజర్మెంట్స్తో తీస్తున్నామా లేదంటే ఆది బ్లౌజ్ మెజర్మెంట్తో తీస్తున్నామా ఆ రెండు విషయాలు అయితే మనకు క్లారిటీ ఉండాలి తర్వాత ఒక్కొక్కసారి మనం తక్కువ వేజ్ వాళ్ళకి బ్లౌజ్ కుడుతున్నామా ఎక్కువ వేజ్ వాళ్ళకు కుడుతున్నామా అది కూడా చూసుకోవాలి అంటే ఎక్కువ వేజ్ వాళ్ళకి మనము కుట్టేటప్పుడు ఏమంటే కొద్దిగా పెద్ద వయసు అంటే యాభై పైన అరవై పైన అలాగేటప్పుడు కొంతమంది చాలా లావుగా ఉంటారు పొట్ట ఎక్కువగా ఉంటుంది పొట్ట ఎక్కువగా ఉండే వాళ్ళకి సేఫ్ బెల్ట్ కటింగ్ చేసేటప్పుడు పెద్ద పెద్దగా మనం పెట్టేసామంటే వాళ్ళకి పొట్ట మీదకి వచ్చేస్తూ ఉంటుంది మన కస్టమర్స్ అయితే చాలామంది ఏ చిన్న మిస్టేక్ను కూడా అసలు కస్టమర్స్ అన్నది అనమాట చిన్న మిస్టేక్ను కూడా ఎత్తి చూపిస్తూ ఇది ఎలా అయ్యింది ఇంకో బ్లౌజ్కి ఇలా కాకుండా అంటే మనకు బ్లౌజ్ అంతా నీట్ ఫిట్టింగ్ ఉంటుంది అయినా సరే ఏదో ఒక చిన్న మిస్టేక్ని తీసుకొచ్చి అది అలా ఉంది నెక్స్ట్ టైం అది లేకుండా చూడండి అని చెప్తూ ఉంటారు టోటల్గా బ్లౌజ్ ఏమంది చెడిపోయింది అనుకోండి మనం కుట్టే బ్లౌజ్ మళ్ళీ మనకైతే ఇవ్వరు వాళ్ళు బ్లౌజ్ ఇవ్వరు ఇంకొక టైలర్కి అయితే ఇచ్చుకుంటారు కానీ మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా బాగుంది ఏదో చిన్న రిమార్క్ ఉందంటే అప్పుడు మనకు చెప్తూ ఉంటారు కాబట్టి అలా చూసుకోవాలి అయితే ముందు ఇది కస్టమర్ బ్లౌజ్ బేస్ చేసుకొని అయితే మనం తీస్తున్నాం కదా కాబట్టి ఏం పర్లేదు ఈ కస్టమర్ ఇలా మనమైతే చూసేసుకోవాలి ఆది బ్లౌజ్ అయితే చూసేసుకోవాలి చూసుకొని మనము పొడవైతే అయితే ముందైతే ఈ సేఫ్ బెల్ట్ అనేది పొడవులు లూజులు చూడండి ఇక్కడ కిందకైతే మనం కొలుసుకోకూడదు ఈ పై భాగానే మనం ఎప్పుడైనా కొలుసుకోవాలి అయితే మనం ఫ్రంట్ పార్ట్ కొలిసేటప్పుడు తొమ్మిది ఉన్నర అయితే మనం పెట్టుకున్నాం కదా ఈ తొమ్మిదిన్నరకి వన్ ఇంచ్ అయితే కలపండి ఎట్టి పరిస్థితిలోనైనా వన్ ఇంచ్ వన్ ఇంచ్కి ఎక్కువే ఉండేటట్టు చూడండి ఎక్కువైతే మనం కట్ చేసుకోగలం ఒక హాఫ్ ఇంచు పాఫ్ ఇంచు కానీ తక్కువైతే మళ్ళీ అతుకులు వేయాలంటే చాలా కష్టం మళ్ళీ కనిపిస్తుంది కూడా అతుకు కాబట్టి మనం ఇప్పుడు తొమ్మిదిన్నర ఉంది కాబట్టి ఒక పదిన్నర అంత వెడల్పు తీసుకుంటే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఈ చివరిలో కొలిస్తే మనకి దగ్గర దగ్గర రెండున్నర ఉంది మధ్యలో ఒకసారి కొలుసుకోండి రెండు ఇంచీలు ఉంది ఈ చివర కొలుసుకోండి ఈ చివర కొలుసుకుంటే మనకి మూడు ఇంచీలు ఉంది అంతే ఇంకా ఏమీ లేదు ఇందులో కష్టమైతే ఏమీ లేదు కాకపోతే ఇందులో నాలుగైదు రకాలైతే మనం చెప్పుకుందాం పొడవు మనం పదిన్నర అన్నాం కదా పదిన్నరకి పదున్నర ఈ విధంగా పెట్టేసేయండి కిందకి ఏమైనా హెచ్చు తగ్గులు మనకు ఉన్నాయి కదా ఇటు సైడ్ అయితే మనకి హెచ్చు తగ్గులు అయితే లేవు ఒకసారి అయితే చూద్దాము సరేనా మనకు పీసులు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది ఎడపొడవైతే పదిన్నర పెట్టేశాము అయితే ఇక్కడ స్టార్టింగ్ అంటే ఇది ఉక్కు పట్టీ సైడ్ అయితే వస్తుంది ఈ ఉక్కు పట్టి సైడ్ వచ్చింది మనకు ఎంత ఉందంటే మూడు ఇంచులు ఉంది ఇంచులకి మనం ఎంత కలుపుకోవాలి అంటే కుట్టుల్లోకి మనమైతే వదలాలి పైన కుట్టు వస్తుంది కిందకు కుట్టు వస్తుంది సరైన కిందకి మనకు ఓపెన్ అయితే ఉంది కదా పైనకి కుట్టుకి మనకు ఓపెన్ అయితే ఉంది అయితే కుట్టుల్లోకి వదలాలంటే మేము మనము ఎంత వినియోగిస్తాము కుట్టులోకి పావించి వినియోగిస్తున్నామా హాఫ్ వినియోగిస్తున్నామా లేదంటే పావించు కంటే ఎక్కువ వినియోగిస్తున్నామా అదైతే చూసుకోవాలి సమయానికి కింద ఒక పావించు పైన ఒక పావించు మీరు సమయానికి వినియోగిస్తుండ్రంటే టోటల్గా మీరు ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి మనం ఆది బ్లౌజులో కొలుసుకున్నాం కదా ఇక్కడ మనకి ఇంచులు అయితే ఉంది ఇంచులకి పైనకి ఒక పాంచు కిందకొక పావు ఇంచు అయితే మూడు నరికి పెట్టండి సరేనా ఒక హాఫ్ ఇంచ్ పెట్టండి పావించు ఇంచు అయితే సిల్కీ బ్లౌజులు కానీ పట్టు బ్లౌజులు కానీ అవి పీక్ కొని వచ్చేస్తూ ఉంటాయి క్లాతులు అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి అలా వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక ముప్పావి ఇంచు అయితే పెట్టండి పావు ఇంచు కంటే ఎక్కువ ఖర్చుల్లోకి వదిలితే ముప్పా ఇంచు అయితే అవుతుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి మూడు ముప్పావి ఇంచు అయితే మనము పెట్టాలి పావు తక్కువ నాలుగు ఇంచులు అయితే పెట్టుకోవాలి అంతే లేదు కిందకు ఒక హాఫ్ ఇంచు పైనకి ఒక హాఫ్ ఇంచు కుట్టుల్లోకి పెడతామంటే ఇంకా వన్ ఇంచే డైరెక్ట్గా మీరు పెట్టేసేయండి అంతే ఇంకా మధ్యలో మనకు రెండు ఇంచులు ఉంది కదా రెండించీలకి మనం ఎంత కలపాలి రెండు ముప్పావు ఇక్కడైతే నేను ముప్పావు ఇంచు అయితే తీస్తున్నాను ఎక్స్ట్రా మీరు ఇంకా పావు ఇంచులోనే కుట్టుకుంటామంటే హాఫ్ ఇంచ్ పెట్టుకోండి రెండు పెట్టుకోండి మూడు పెట్టుకోండి ఇక్కడ మనకు ఎంత ఉంది ఇందాక చూసాం కదా మూడు ఇంచులు అయితే ఉంది కదా ఇక్కడ కూడా పావు తక్కువ మూడు ఇక్కడ అయితే నేను ముప్పావు ఇంచు అయితే పెట్టేస్తున్నాను పెట్టేసి మనకి ఈ చివర ఈ చివర సేమ్ మెజర్ అయితే వచ్చింది మధ్యలో తగ్గింది కాబట్టి ఈ చివరి నుండి ఈ చివర వరకు ఈ విధంగా రౌండ్ అయితే మనము చేసేసుకుందాం అంతే ఈ చివర ఈ చివర మనకి సేమ్ అయితే ఉన్నాయి పావు తక్కువ మూడు ముప్పావు మూడు ముప్పావు ఇక్కడ వచ్చేసి రెండు ముప్పావు ఆ విధంగా అయితే ఉంది కాబట్టి మనము ఈ పీసును మనము కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనము ఇక్కడ ముప్పై నుంచే ఎక్కువ పెట్టాం కదా మరి అలా అయ్యేటప్పుడు కుట్టేటప్పుడు ఏమంటే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకి సేఫ్ బెల్ట్ చిన్నది అయిపోతుంది అది కూడా మనం చూసుకోవాలి లేదు మనం ఇక్కడ పావించు పావించే మనం కుట్టుల్లోకి వినియోగించామనుకోండి అప్పుడు సేఫ్ బెల్ట్ పెద్దది అయిపోతుంది అంటే ఈ పొడవులు అనేది పెద్దదైపోతుంది అది కూడా మనం చూసుకోవాలి ఎప్పుడు కానీ మన కటింగ్లో మనం ఎంత ఖర్చు పాయింట్ అయితే పెడతామో అంతే మనమైతే యూజ్ చేయాలి ఎక్కువ యూజ్ చేయకూడదు తక్కువ యూజ్ చేయకూడదు అలా యూజ్ చేయడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అనేది అనమాట చూసారా మనకి ఎంత నీట్గా వచ్చింది అయితే ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఇటు చూడండి ఈ కార్నర్లో కూడా మనకి ఇలా ఉండడం వల్ల ఏమంటే మనకి ఉక్కు పట్టి దగ్గర ఇటు ఖర్చు పాయింట్ దగ్గర క్రాసులు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ మెథడ్ అయితే కరెక్టే కానీ ఈ చివర్లకు వచ్చేసరికి ఇంత అయితే ఉండకూడదు కాబట్టి ఇటొక ఒక పాంచు ఇటుొక పావించు చిన్నగా సరేనా చిన్నగా ఒక పావించైతే అయితే సరిపోతుంది అయితే మీకు డౌట్ రావచ్చు ఏంటి అంటే మీరు ఇటు సైడ్ కటింగ్ చేశారు కదా కటింగ్ చేసేటప్పుడు మనకి సేఫ్ బెల్ట్ తగ్గిపోతుందేమో అని అయితే మనం ఇటు సైడే కటింగ్ చేసాము కానీ ఇటు సైడ్ కటింగ్ చేయలేదు మనం కొలత తీసుకునేది ఎక్కడ ఇటు సైడ్ అయితే కొలత తీసాము ఇటు సైడ్ మనం కొలత తీయలేదు కాబట్టి మనకేమీ తగ్గదు ఒకవేళ మీకు ఆ డౌట్ ఉంది అంటే ఇప్పుడు ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే మనకి ఇది తొమ్మిదిన్నర అయితే వచ్చింది ఆ తొమ్మిదిన్నర ఇంచులకి మనం ఆది బ్లౌజులు ఒకసారి అయితే చూసుకుందాం ఈ కింద భాగంలో చూసుకుందాం చూసుకోండి ఇక్కడ చూసుకుంటే మనకి తొమ్మిది అయితే వచ్చింది అంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే మనకి ఎక్కువ ఉంది కదా హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటప్పుడు మనకి ఇటు ఖర్చు పాయింట్లో మనకి కుట్టుల్లోకి ఏమి వెళ్ళదు ఖర్చు పాయింట్లో ఇలా ప్లెయిన్గానే ఉంటుంది కానీ ఉక్కు పట్టి సైడ్ అయితే మనకి కుట్టులోకి వెళ్తుంది కాబట్టి ఉక్కు పట్టి సైడ్ కుట్టుల్లోకి హాఫ్ ఇంచ్ సరిపోతుంది కదా అప్పుడు మనకి సేఫ్ బెల్ట్ లెంత్ అయితే సరిపోతుంది ఈ లూజ్ అనేది సేఫ్ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుంది మీకు అర్థమైంది కదా లూజుల్లో మనం ఇలా కట్ చేసినా సరే మనకు సరిపోతుంది వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోను ఇంకా మీకు డౌట్ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి మనకి ఇది తొమ్మిది ఉన్నారు వచ్చింది వెడల్పు తొమ్మిదిన్నరకి మనం పదిన్నర ఉన్నర లేదు అంటే పదకొండు తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ మిగిలితే మనం కటింగ్ చేసుకుంటాం లాస్ట్ ఖర్చు పాయింట్లో ఖర్చులు కరెక్ట్గా ట్రిమ్ చేసేటప్పుడు మనం ట్రిమ్ చేసుకుంటే బాగుంటుంది దానివల్ల బ్లౌజులు అనేవి చెడిపోదు అయితే ఈ సేఫ్ బెల్ట్ అనేది మనకి ఒక మెథడ్ అయితే ఇది ఎందుకంటే ఈ చివరి ఎంతైతే ఉంటుందో ఈ చివరి అంతే ఉంటుంది మధ్యలో తగ్గుతుంది ఇది ఒక మెథడ్ ఇంకా రెండు మూడు మెథడ్లు అయితే నేను చూపిస్తాను ఈ విధంగా అయితే పెట్టాను ఇక్కడైతే మనకి కొన భాగాలు సరిపోవట్లేదని ఇలా తిప్పి పెట్టాను ఇక్కడ స్ట్రైట్గా మనము ఈ విధంగా ఈ క్లాత్ కట్ చేసుకుంటే ఇది మనకి ఉక్కు పట్టికి కాజా పట్టికి అయితే వచ్చేస్తుంది ఇక్కడ మనకు కొద్దిగా ఇలా ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది సరేనా ఇది ఉక్కు పట్టి కాజా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ క్లాత్ని మనము డబల్ చేసుకుంటే మనకి రెండు సైడ్లు రెండు రెండు అయితే వస్తాయి మధ్యలో ఇంకొకటి వేరే కలర్ ఏదైనా వేసుకుంటే సరిపోతుంది మనకి సేఫ్ బెల్ట్లు అనేది మూడు అయితే రావాలి ఒక పక్క మూడు ఇంకొక పక్క మూడు మొత్తము ఆరు పీసులు అయితే రావాలి ఇందల ఇప్పుడు అయితే మనము నాలుగైతే చేసుకుంటున్నాం కదా ఇంకొక రెండు అనేది బయట పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడైతే ఈ సేఫ్ బెల్ట్ అనేది మనమైతే తీసేసుకుందాము ఈ సేఫ్ బెల్ట్ వచ్చేసి ఇప్పుడైతే చూసాం కదా ఆది బ్లౌజ్లో ఇది వచ్చేసి బేసిక్ మనమైతే చెప్పుకోవచ్చు ఇది బేసిక్ అంటే ఫస్ట్ నుండి ఇదే మెథడ్ అయితే వినియోగిస్తుంటారు అందరూ ఇప్పుడైతే కొద్దిగా టెక్నాలజీ పెరిగింది కాబట్టి కొద్దిగా ఇంకా ఇంకా అప్డేట్ అవుతూ అంటే బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఇంకా బెటర్ బెటర్గా అయితే మనం ఇప్పుడు టెక్నాలజీ అయితే వచ్చింది కానీ ముందు అయితే స్టార్టింగ్లో వచ్చేసి ఇదే మెథడ్ అయితే వచ్చింది అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం అయితే ఇది కూడా సేమ్ మెజర్మెంట్సేని నేనైతే చెప్తున్నాను ఈ ఆది బ్లౌజ్లో మనం పొడవులు లూజులు అయితే చూసుకున్నాం కదా అలా చూసుకునేటప్పుడు మనకి ఈ లూజ్ అనేది తొమ్మిది ఉన్నర వచ్చింది తొమ్మిదిన్నరకి వన్ ఇంచు కలిపితే పది ఇంచీలు అనమాట పదిన్నర ఇంచీలు ఈ పదిన్నర ఇంచులు వన్ ఇంచు ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది కుట్టుల్లోకి వినియోగపడుతుందనమాట తర్వాత ఇక్కడ పొడవు వచ్చేసి మనం మూడు ఇంచులు అనుకున్నాం కదా ఇది మూడించులు పొడవు ఉండేటప్పుడు మనం కుట్టుల్లోకి ముప్పై ఇంచ్ అయితే నేను యూజ్ చేస్తాను అంటే మీరు హాఫ్ ఇంచ్ కూడా యూజ్ చేసుకోవచ్చు వన్ ఇంచ్ కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ మనము అంటే హాఫ్ ఇంచ్ అంటే కిందకు పావించు పైనకు పావించు టోటల్గా హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అంటే కిందకు హాఫ్ ఇంచు పైనకు హాఫ్ ఇంచ్ కుట్లోకి టోటల్గా వన్ ఇంచ్ లేదు ముప్పావి ఇంచ్ అంటే కిందకి పావు కంటే ఎక్కువ పైనకి పావు కంటే ఎక్కువ పావు కంటే ఒక లైన్ ఎక్కువ కాబట్టి మనకు టోటల్గా ముప్పై ఇంచు పావించు కంటే ఎక్కువ పావించు కంటే ఎక్కువ ముప్పై ఇంచు అయితే అయిపోతుంది అయితే మనం ఎంత వినియోగించాలంటే హాఫ్ ఇంచ్ అయితే వేస్ట్ హాఫ్ ఇంచు అవసరం లేదు కుట్టుల్లోకి అంటే కిందకు హాఫ్ ఇంచు పైనకు హాఫ్ ఇంచు అయితే అవసరం లేదు అలానే కిందకు పావించు పైనకు పావించు మనం పెట్టేటప్పుడు ఏమవుతుందంటే సిల్కీ బ్లౌజులు కానీ జారుడు క్లాత్ కానీ పట్టు బ్లౌజులు కానీ కుట్లు పిగులుకుపోవడం బయట క్లాత్ వచ్చేయడం అలా అయితే జరుగుతుంది కాబట్టి సింపుల్గా నేను ఏ బ్లౌజ్కైనా ముప్పై ఇంచు అయితే తీసుకుంటాను మన కస్టమర్ బ్లౌజులకి ముప్పావి ఇంచు అయితే తీసుకుంటాం ఇక్కడ మనకి ఇంచులు అయితే వచ్చింది కాబట్టి ఈ మూడు ఇంచీలకి మూడు ముప్పావు ఇంకొక ముప్పావి ఇంచు అయితే మార్చేసుకుందాం మూడు ముప్పావు అయితే వచ్చింది కదా ఇక్కడ మనకి ఇంచులు మధ్యలో రెండు ఇంచులు వచ్చింది ఈ మధ్యలో రెండు ఇంచీలకి వచ్చేసి రెండు ముప్పావు ఇక్కడ కూడా ఒక పావి ఇంచ్ అయితే మనము తీసేసుకుందాం ఇప్పుడు ఈ చివర ఎంత తీసుకోవాలి ఫస్ట్ మనము కుట్టేటప్పుడు ఇక్కడ ఎంత లెంత్ తీసుకున్నామో ఇక్కడ అంతే లెంత్ తీసుకున్నాం కదా ఇక్కడ లెంత్ కాకుండా ఇక్కడ మూడు ముప్పై ఉంది కాబట్టి ఇక్కడ సేమ్ ఇక్కడ ఎంత ఉందో అంతే తీసుకోవాలి ఇప్పుడు దీనికి రౌండ్ అయితే ఇచ్చేసుకోవాలి ఇదైతే స్ట్రైట్గా వస్తుంది ఇక్కడ మాత్రమే మనకి కరువు వస్తుంది ఇక్కడ స్ట్రైట్ అంతే వస్తుంది ఇక్కడ ఎంత లెంత్ ఉందో ఇక్కడ అంతే లెంత్ ఉంది సరేనా ఇక్కడ క్రాస్ అనేది మనము ఈ విధంగా తీసేసుకోవాలి సరేనా ఇక్కడ అనేది మనకు తక్కువ వచ్చింది ఇక్కడ ఎక్కువ వచ్చింది ఈ విధంగా అయితే మనకి ఈ సేఫ్ బెల్ట్ అనేది ఈ విధంగా వచ్చింది ఇది బేసిక్ మెథడ్ అనమాట ఇంకొక మెథడ్ అనేది చూద్దాం ఇప్పుడు మనము రెండు రకాల సేఫ్ బెల్ట్ అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు మూడో రకం సేఫ్ బెల్ట్ అయితే తీసుకుందాము ఈ సేఫ్ బెల్ట్ కూడా మనం సేమ్ మెజర్మెంట్ అయితే తీసుకుంటాం కానీ ఈ ఆది బ్లౌజ్ అయితే మనకు కస్టమర్స్ ఇచ్చారు ఈ కస్టమర్ వచ్చేసి కొద్దిగా ఏజ్ ఎక్కువ అనుకోండి సమయానికి ఒక యాభై అరవై సంవత్సరాలు అనుకోండి అనుకొని అప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే అమ్మ ఇది బ్లౌజ్ అంతా కరెక్ట్గా సరిపోతుంది మాకు కానీ ఇక్కడ వచ్చేసి సేఫ్ బెల్ట్ అనేది మాకు ఎక్కువ ఉంది మాకు పొట్ట మీదకు వచ్చేస్తుంది ఇలా లేకుండా చూసుకోండి అనేసి మనకి ఎవరైనా చెప్పారో అనుకోండి ఇలా చాలామంది కస్టమర్స్ అయితే చెప్తూ ఉంటారు అప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ యాజ్ యాజ్టీజ్గా అది ఎలా తీసుకున్నామో ఇది కూడా పొడవు విషయానికి వచ్చేసరికి పదిన్నర అయితే మనం తీసుకుందాము పదిన్నరే కాదు మీ ఆది బ్లౌజులో సేఫ్ బెల్ట్ ఎంత ఉంటుందో అంత తీసుకోండి దానికి వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి అంటే పదున్నరంటే అనే కాదు అందరికీ అనే కాదు సమయానికి మనకి లూజ్ అనేది పన్నెండు ఇంచులు వచ్చింది పెద్ద ఎక్కువ హెవీ సైజు వాళ్ళకి లేదంటే ముప్పై ఎనిమిదో సైజు వాళ్ళకి ఎక్కువ వస్తుంది తర్వాత ఇలా ఎక్కువ వచ్చేటప్పుడు ఎక్కువ పది ఉన్నారే కాదు పదకొండున్నారా పన్నెండున్నారా పదమూడున్నారా వచ్చేవి కూడా ఉన్నాయి అయితే మన ఆది బ్లౌజ్లో ఎంత అయితే ఉంటుందో దానికి వన్ ఇంచ్ అయితే మనమే ఎక్కువ కలుపుకోవాలి అదైతే నేను చెప్తున్నాను ఇక్కడైతే మూడు అయితే ఉంది కదా ఈ మూడించులకి ఒక హాఫ్ ఇంచు తగ్గించేసేయండి హాఫ్ ఇంచ్ తగ్గించేసి అప్పుడు ఎంత అవుతుంది రెండున్నర రెండున్నరకి ముప్పై ఇంచు ఎక్కువ కలపండి అప్పుడు మూడున్న పావు అయితే వస్తుంది కదా మనము యాజ్ ఇట్ ఈజ్గా మనం ముప్పై ఇంచు అయితే పెంచుకుంటే మూడు ముప్పావి ఇంచు అయితే వచ్చింది మూడు ఇంచీలు కదా మూడు ఇంచీల మెయిన్కి పొడవుకి ఒక ముప్పావి ఇంచు పెడితే మూడు ముప్పావు అందులో హాఫ్ తీసేస్తాం అనుకోండి హాఫ్ ఇంచు తీసేస్తే మూడున్ పావు సరేనా ఈ మూడున్న పావుకి మార్క్ చేయండి ఈ మధ్యలో వచ్చేసి మనకి రెండు ఇంచీలు ఈ రెండు ఇంచీలకు వచ్చేసి ఒక ముప్పావి ఇంచు కలిపితే రెండు ముప్పావు రెండు ముప్పావు మధ్యలో అలానే పెట్టేసేయండి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం తీసుకున్న లెంత్ ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ మనకి మూడు ఇంచులు ఉంది కదా మూడు ఇంచులు పెట్టేసుకొని ఒక ముప్పావు ఇంచు ఎక్కువ పెడితే మూడు ముప్పావు అయితే వస్తుంది సరేనా ముందైతే ఇది స్ట్రైట్గా ఉందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకోండి మనకి ఎక్కడైతే కొద్దిగా డౌన్గా అయితే ఉంది ఇప్పుడైతే ఇక్కడ మూడు ముప్పై ఆవింస్ అయితే నేను ఇక్కడ పెడుతున్నాను సరేనా మూడు ముప్పై ఆవింస్ అయితే పెడుతున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు దీని నుంచి ఇలా తీసేసేయండి ఇది పైకి ఇది ఎక్కువ వచ్చింది చూడండి మనకి ఇక్కడ సేఫ్ బెల్ట్ సైడ్ ఎక్కువ వచ్చింది ఇక్కడ అయితే తక్కువ వచ్చింది కాబట్టి ఇటు తక్కువ పెట్టుకోవాలి మిడిల్లో ఎంతంత అంతే పెట్టుకోవాలి ఇక్కడే మనకి పొట్ట మీద కనేది ఇక్కడే మనకి ఎక్కువ వస్తుంది ఇది నార్మల్గా సైడ్కి వచ్చేస్తుంది అంత పెద్ద ప్రాబ్లం అయితే లేదు ఇది ఖర్చు పాయింట్లో వస్తుంది మనకి ఇంకా ప్రాబ్లం అయితే లేదు కాబట్టి ఇటు మూడు ముప్పావు అయితే తీసుకున్నాను ఇటు మూడు పావు అయితే తీసుకున్నాను మధ్యలో రెండు ముప్పావు అయితే తీసుకున్నాను ఈ విధంగా ఎవరైనా పెద్దవాళ్ళు మాకు సేఫ్ బెల్ట్ పొట్ట వచ్చేస్తుంది రాకుండా కుట్టండి అంటే ఈ మెజర్మెంట్ మనం తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్నైతే మనము కటింగ్ చేసుకుందాం ఇక్కడ కూడా మనము దీనికి కూడా ఒక ఈ విధంగా తీసేసుకోవచ్చు సరేనా ఈ విధంగా అయితే ఈసే బెల్ట్ ఈ విధంగా మనమైతే కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనము ఇంకొక రకం సేఫ్ బెల్ట్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము మనము ఈ మూడు రకాల సేఫ్ బెల్ట్లు కూడా మీరు చూసారు కదా స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది కస్టమర్ నుండి మనకి ఎలాంటి బ్లౌజ్ వచ్చినా ఏ ఏజ్ వాళ్ళకైనా ఏ సైజు వాళ్ళకైనా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసాం కదా ఆది బ్లౌజ్ని అనుసరించుకొని ఆ మూడు రకాలైతే మనం తీసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే బాడీ మెజర్మెంట్స్తో తీసేటప్పుడు మనం ఎలా చేసుకోవాలి ఎందుకంటే మనకు ఆది బ్లౌజ్ ఉండదు ఓన్లీ బాడీ మెజర్మెంట్స్ ఉంటాయి బాడీ మెజర్మెంట్స్లో మనం సేఫ్ బెల్ట్ గురించి ఏం మెజరు తీసుకోమో అవి ఆటోమేటిక్గా మనకు మనమే రెడీ చేసుకోవాలి అంటే హ్యాండ్స్ కానీ బ్యాగ్ కానీ ఫ్రంట్ కానీ కొన్ని కొలతలే ఉంటాయి కొన్ని మనకి అనుభవంతో ఉండే కొలతలు అయితే కొన్ని అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది బాడీ మెజర్మెంట్లో కాబట్టి మనం ఏం చేయాలి అంటే బాడీ మెజర్మెంట్ అనుకోండి మనకి నాలుగు డివైడెడ్ బై ఫోర్ అయితే చేస్తాం మనకి చెస్ట్ లూజ్ కానీ ఏదైనా నడుము లూజ్ కానీ మనకి వేస్టేజ్ అయితే ఎంత ఉందో ఒకసారి చూస్తాం కదా మనకి థర్టీ ఫోర్ ఇంచులు లేదంటే థర్టీ టూ ఇంచ్ వచ్చింది అనుకోండి థర్టీ టూలో సగం వచ్చేసి పదహారు పదహారులో సగం ఎనిమిది ఇంచీలు ఎనిమిది ఇంచీలు మనం ఇక్కడ మార్క్ చేసుకుంటాం ఎనిమిది ఇంచీలు మెయిన్ లూజు ఖర్చు అయితే ఒక రెండు ఇంచీలు పెట్టుకుంటాం అప్పుడు ఏమైంది పది ఇంచీలు కదా ఆ పది ఇంచీలకు కూడా మనం అంతా ఎక్కువే వన్ ఇంచు అయినా ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది కాబట్టి పదకొండు ఇంచీలు సరేనా మనకి ఇక్కడ వేస్టేజ్ అంటే నడుము లూజు ముప్పై రెండు ఇంచీలు ఉంటే మనకి అందులో నాలుగో భాగం ఎనిమిది ఇంచీలు రెండు ఇంచీలు ఖర్చు మనకి మెయిన్ పది ఇంచీలు ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి సరేనా ఎందుకంటే మనం క్రాసులు తీస్తాము దానికి దీనికి కొద్దిగా ఎక్కువ ఉన్నా మనం కటింగ్ చేసుకోవచ్చు ఖర్చు పాయింట్లో కానీ తక్కువ ఉంటే మనకి సరిపోదు కాబట్టి మనం పదకొండు ఇంచులకైతే ఈ లెంత్ అనేది తీసుకోం అయితే ఇప్పుడు మనము ఇక్కడ ఎంత తీసుకోవాలి ఇక్కడ ఎంత తీసుకోవాలి ఇక్కడ ఎంత తీసుకోవాలి అనేది అది కూడా చాలా మెయిన్ పాయింట్ అనమాట ఈ మెయిన్ పాయింట్లో మనం ఏంటి అంటే బ్యాక్ పార్ట్ వేసాక ఫ్రంట్ పార్ట్కి మనం రెండు ఇంచులయితే ఫోల్డ్ చేసుకొని తీస్తాం కదా ఇప్పుడైతే ఇది మనకి బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్లో వచ్చేసి మనకి ఇది ఎంతైతే ఉంటుందో ఒకసారి అయితే చూద్దాం ఇది మనము ఎంత పెట్టాము పదహారు ఇంచీలు అయితే పెట్టాము పదహారు ఇంచీలు పెట్టి రెండు ఇంచీలు అయితే తక్కువ చేసాం ఇంచీలు తక్కువ చేసి ఫ్రంట్ అయితే మార్కింగ్ చేసాం ఈ ఇంచీలు అయితే ఈ రెండు ఇంచీలు అనేది మనకు ఫ్రంట్ పార్ట్లో తక్కువ ఉంది సరేనా రెండించీలు తక్కువ ఉంది ఈ ఇంచీలు ఇలా పెట్టేస్తే సరిపోదు కదా ఇప్పుడు ఈ ఇంచీలే మనకు మెయిన్ అనమాట సేఫ్ బెల్ట్ అనేది ఇక్కడ మనకి మిడిల్లో అంటే టోటల్గా మనము ఈ ఇంచీలు తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ రెండు ఇంచీలు అయితే మనకు రావాలి కానీ మళ్ళీ మనము ఎక్కువ ఎందుకు పెట్టుకుంటాము అంటే ఆ చివర ఈ చివర మనకి మిడిల్లో రెండించీలు రావాలి ఓకేనా ఈ మిడిల్లో మనకి రెండించులు మార్కింగ్ చేసుకుంటే మనకు కుట్టుల్లోకి కావాలి కదా పైనకి కిందకి పైనకి కిందకి కుట్టులోకి కావాలంటే ఒక నేను అన్నాను కదా ఇందాక ముప్పై ఇంచు నేను వినియోగిస్తాను అని మీరు హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఎక్స్ట్రా వన్ ఇంచ్ వినియోగిస్తారు పైనకి కిందకి ఖర్చుల కంటే వన్ ఇంచ్ పెట్టుకోండి లేదు ముప్పై ఇంచ్ పైనకి కిందకి కుట్టుల్లోకి వినియోగిస్తారంటే ముప్పా ఇంచు పెట్టుకోండి కాబట్టి ఇక్కడ మెయిన్ మనం బ్యాక్ పార్ట్లో ఇంచీలు తక్కువ చేసాం కాబట్టి ఇక్కడ మనకి సేఫ్ బెల్ట్ రెండించీలే వస్తుంది ప్లస్ ఖర్చులోకి మనం ఎక్కువ తీసుకోవాలి అంటే నేను ఇక్కడ ముప్పావు నుంచి అయితే తీసుకుంటున్నాను అయితే రెండు ముప్పావు ఇది మనకి మెయిన్ అనమాట ఇది సెంటర్ మెయిన్ అయితే మనకి ఈ సైడ్ ఎంత పెట్టుకోవాలి ఈ సైడ్ ఎంత పెట్టుకోవాలి అని కూడా మనకు ఉంది అయితే ఇటు సైడ్ చూసారా ఈ కరువు అనేది మనకి బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత మనకి స్ట్రైట్గా ఈ లైన్ మనము ఇది మనకి బ్యాక్ పార్ట్ లైన్ అనమాట సరేనా ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ లైన్ ఈ బ్యాక్ పార్ట్ లైన్ కంటే మనం పైనకు వన్ ఇంచ్ అయితే తీసుకున్నాం మీకు ఐడియా ఉంటుంది ఈ వీడియో కానీ చూస్తే మీకు ఐడియా ఉంటుంది ఈ ఫ్రంట్ పార్ట్లో కార్నర్లో వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం అంటే మనకి మెయిన్ ఇక్కడ ఉండాల్సిన రెండు ఇంచీలు ప్లస్ వన్ ఇంచు అంటే మూడు ఇంచీలు కాబట్టి ఇక్కడ మనము మూడు ఇంచీలు అయితే మనకి క్లాత్ అనేది రావాలన్నమాట మూడు ఇంచీలు క్లాత్ రావాలి ప్లస్ మనము ఇక్కడ ఖర్చులకు మనం ఎంత వినియోగిస్తున్నాము చూడండి ఇక్కడ ఖర్చులోకి ముప్పావించి అయితే వినియోగించాం కదా ఇక్కడ కూడా ముప్పావి ఇంచు అంటే పావు తక్కువ మూడు సరేనా ఇక్కడ సారీ పావు తక్కువ నాలుగు ఇంచులు అంటే మనకి రెండు ఇంచీలు మెయిన్ తర్వాత వన్ ఇంచు పైన కరువు తీసాము ఆ వన్ ఇంచు మూడు ఇంచులు ఇక్కడ కుట్టుల్లోకి కిందకి పైనకి ముప్పావి ఇంచు పెట్టాం కాబట్టి మూడు ముప్పా ఇంచులకైతే ఇటు పెట్టాం ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి మనం ఎంత పెట్టుకోవాలో ఒకసారి అయితే చూద్దాము అలా చూసేటప్పటికేమంటే మనకి ఇది కింద వచ్చేసి రెండు ఇంచీలు అయితే మనం తక్కువ చేసాం కదా ఆ ఇంచీలు అయితే తీసేసుకుందాము ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకోమో అంటే మనకి ఇక్కడ ఉక్కు పట్టీలోకి కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే వెళ్ళిపోతుంది సరేనా మనం ఇక్కడ వరకు అయితే తీసుకోవద్దు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉక్కు పట్టీలోకి అయితే కుట్టులోకి అయితే వెళ్ళిపోతుంది అలా వెళ్ళేటప్పటికీ మనకి బ్యాక్ సైడ్ ఇది ఉంది కదా ఈ లైన్ ఈ లైన్కి ఇక్కడ ఒకసారి మెజర్ మనం చూసుకుంటే మనకి ఒకటిన్నర ఇంచు అయితే ఉందనమాట ఒకటిన్నర ఈ ఒకటిన్నర ప్లస్ మనము ఇక్కడ రెండు ఇంచులు మన బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ చిన్నగా ఉంది కదా ఒకటిన్నర ప్లస్ రెండు మూడున్నర ఇంచీలు అయితే మనకి మెయిన్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది ఈ మూడున్నర ఇంచీలకి మనం కలుపుకోవాలి కదా కుట్టుల్లోకి అయితే కలుపుకోవాలి అప్పుడు మనము మూడున్నర ఇంచీలకి కుట్టులోకి ముప్పావి ఇంచు అయితే నాలుగున్న పావు ఇంచ్ అయితే మనకి వచ్చింది ఇక్కడ నాలుగున్న పావు ఇంచుకు అయితే మీరు మార్క్ చేసుకోండి అలా మార్కింగ్ చేసుకొని మనము దీన్ని ఇప్పుడు ఈ విధంగా మనము ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది సరేనా ఈ విధంగా మనం చేసుకుంటే ఇక్కడ నాలుగున్న పావు వచ్చింది ఇక్కడ మూడు ముప్పా వచ్చింది ఇక్కడ రెండు ముప్పా ఇంచు అయితే వచ్చింది ఇక్కడ మనకి ఎక్కువ అయితే వచ్చింది అయితే కుట్టుల్లోకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా అంటే పావి కంటే ఎక్కువ పావించు కంటే ఎక్కువ అలా ఉంటే మనకి ఇక్కడ మూడున్నర ఇంచులు అయితే రావాలి మూడున్నర ఇంచులు అయితే మనకి సరిపోతుంది అయితే ఈ ది దీన్నే బేస్ చేసుకుంటే అయిపోదు మనకి మనము బాడీ మెజర్మెంట్స్ తీసేటప్పుడు కూడా మనం ప్రతి ఎవిరి పాయింట్ కూడా మన కస్టమర్కి అడగాలి సేఫ్ బెల్ట్ కొద్దిగా పెద్దగా ఉంటే సరిపోతుందా లేదంటే చిన్నగా ఉండాలా పొట్ట మీద సేఫ్ బెల్ట్ వచ్చినట్టు ఉండినా పర్లేదా లేదంటే లేకపోయినా పర్లేదా లేదంటే ప్రతి ఒక్కటి కూడా బాడీ మెజర్మెంట్స్లో మనం చాలా ఈ విధంగా అయితే సేఫ్ బెల్ట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా అంటే ఇక్కడ నాలుగున పావు వచ్చింది ఇక్కడైతే మనకు మూడు ముప్పావు వచ్చింది ఇక్కడైతే రెండు ముప్పావు అయితే వచ్చింది అంటే ఇదే మెజర్మెంట్ అని అయితే నేను ఏమీ చెప్పట్లేదు మనము ఇదే మెజర్మెంట్లో మనం ఏజ్ను చూసుకోవాలి సైజును కూడా చూసుకోవాలి చిన్న సైజు బ్లౌజ్కి అయితే ఈ మెజర్మెంట్ అనేది మనకు ఎక్కువైపోతుంది ఇది నేను మీడియం సైజుకి న్ అయితే న్ ఇది చెప్పాను సరేనా మీడియం సైజుకి అయితే చెప్పాను చిన్న అయితే మనకు ఎక్కువైపోతుంది ఒకటి చూసుకోవాలి తర్వాత మన కస్టమర్ ఇంకా ఇక్కడ కూడా పొట్ట దగ్గర మాకు సేఫ్ బెల్ట్ వద్దు అంటే కొద్దిగా తగ్గించుకోవాలి ఇటు ఎంత పెట్టామో ఇటు కూడా అంత పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా లేదంటే తగ్గించుకోవాలి అది కూడా చూసుకోవాలి ఇక్కడ ఈ కరువు షేప్ అనేది కూడా మనము పెట్టేటప్పుడు దేనికైనా మనం ఇప్పుడు నాలుగు రకాల సేఫ్ బెల్ట్లు చూసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈ కరువు షేప్ ఉండేటప్పుడే మనం ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి లేదు అంటే మనం ఇందాక బేసిక్ సేఫ్ బెల్ట్ అయితే తీసుకున్నాం కదా ఇది వచ్చేసి మనకి బేసిక్ సేఫ్ బెల్ట్ ఇది కాదు ఇది వచ్చేసి మనకి బేసిక్ సేఫ్ బెల్ట్ అనమాట ఇటు సైడే మనకి కరువు షేప్ అనేది ఉంది ఇటు అయితే మామూలుగా స్ట్రైట్గా ఉంది ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంది దీనికి వచ్చేసి కాబట్టి అప్పుడు మనకి ఇది రాదనమాట ఈ కరువు అనేది రాదు మనకి సేమ్ ఇలానే వస్తుంది అనమాట ఇక్కడి వరకు మనకి సేఫ్ బెల్ట్ అనేది ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది స్ట్రైట్గా వస్తుంది ఇలా కరువు అనేది పైకి అనేది రాదనమాట అది కూడా మనము చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి ఇప్పుడు ఈ బెల్ట్ అయితే ముందైతే మనమైతే ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఈ బ్లౌజ్ కటింగ్లో వచ్చేసి మనము టోటల్ టిప్స్ అయితే తెలుసుకున్నాము ఇది వచ్చేసి హ్యాండ్ హ్యాండ్లో వచ్చేసి మనము ఏడు రకాల టిప్స్ అయితే తెలుసుకున్నాము బ్యాక్ పార్ట్లో పది రకాల టిప్స్ అయితే తెలుసుకున్నాము ఫ్రంట్ పార్ట్లో మనము పన్నెండు రకాల టిప్స్ అయితే తెలుసుకున్నాము అలానే మనకి నాలుగు సైజుల్లో సేఫ్ బెల్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఏ సైజు వాళ్ళకి అవన్నీ ఏ ఏజ్ వాళ్ళకి అవన్నీ సరే మనమైతే కటింగ్ అయితే చేసుకున్నాం కదా టోటల్గా మీరు కస్టమర్ బ్లౌజులు కుట్టే వాళ్ళు ఈ కొన్ని టిప్స్ మీరు తీసుకుంటే చాలు మీ కస్టమర్ నుండి ఎటువంటి నెగిటివ్ కామెంట్ అయితే రాదు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది అక్షరాల మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఈ టిప్స్ అన్నీ పాటిస్తూ మీ కస్టమర్కి మీరు బ్లౌజులు కుట్టడం వల్ల ఒక మంచి బెస్ట్ టైలర్గా మీరైతే గుర్తింపు అయితే తెచ్చుకుంటారు మీరైతే ఈ టిప్స్ అన్నిటినీ ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్